ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 మే 31వ తేదీ పొగాకు వ్యతిరేక దినంగా మే 31వ తేదీని పాటించడం జరుగుతుంది. అయినా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వాడటం వల్ల నియోటి క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, శరీరంలోని అనేక అవయవాలన్నీ పొగ చేరిపోయి చెడిపోయి రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. ఏటా కేవలం పొగాకు వాడకం వల్ల 10 లక్షల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నివేదిక తెలియజేస్తున్నాయి. ఈ పొగాకు అనే మహమ్మారిని దేశ పొలిమారిన దాకా సాగనంపడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఉద్యుక్తులైనట్టుంటే పొగాకు వాడకాన్ని మారడం ఎంతమాత్రం కష్టం కాదు. పొగాకు బదులుగా ప్రత్యామ్నాయంగా మరేదైనా వాడుకుంటూ దీని అలవాటును మానవచ్చు. నిజంగా ఈ అలవాటు వల్ల దీన్ని ప్రతిసారి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పాటించడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి అడగగానే ముఖ్యంగా ఈరోజు మే 31 వరల్డ్ యాంటీ టొబాకో డేగా నిర్ణయించడం జరిగింది. నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే యూత్కి, ఈ మధ్యన యూత్ ఎక్కువ ఈ పొగాకు తాగడానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు కడుపుకోతలు ముగిస్తూ ఉన్నారు. సో దయచేసి ఇవి పొగాకు ఆల్రెడీ దీని చట్టం కూడా వచ్చింది బహిరంగ ధూమపానం నిషేధం అని, అయినా కానీ అక్కడక్కడ తాగుతూ ఉన్నారు. సో తాగడం వేరు, తాగిన మీరు తాగుతుంటే పక్కకున్న వాళ్ళు పీల్స్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ హానికరం జరుగుతూ ఉంది. సో దయచేసి నేను యూత్కి చెప్పేది ఏంటంటే ఈ పొగాకు బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకొని పక్కల జీవితాలను కూడా నాశనం చేయొద్దనేది నా అభిప్రాయం.